సందు దొరికిందా సాకు దొరికిందా? నిజం చెప్పకుండా దాచిపెట్టడానికి మళ్ళీ ఏ కొంపలు ముంచాలని చూస్తున్నా. కళ్ళల్లో రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకున్నావా? అంత ఎర్రగా మారే ఏంటి? సక్సెస్ఫుల్గా మీ అక్కను అక్కడి నుంచి తప్పించావు, ఇప్పుడు నాకు కనపడకుండా ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచిస్తున్నావా? మీకెలా తెలిసిపోయింది? మీరు ఊహిస్తున్నారా? మీకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నేను వెళ్లేసరికి మీ అక్క లేదంటేనే నాకు అర్థమైపోయింది. మీ గన్నీ ఎలా తెలిసిపోతుంటాయబ్బా? ఏడ్చావులే గాని నిజం చెప్పు. మా అక్కని నేనే అక్కడి నుంచి తప్పించాను, కానీ ఎక్కడుందో చెప్పను. చాలా, ఈ సమాధానం మీకు సంతృప్తిగా ఉందా? ఇంకా వెళ్ళండి. ఎంత పొగరు నీకు! పొగరును మీటర్స్లోను లీటర్స్లోను కొలవకండి. చిచి, నీతో మాట్లాడటం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇంకొకసారి ఆ తక్కువ పని చేయకండి. చూడు, ఇక్కడ ఎవరూ లేరు, నేను నువ్వే ఉన్నాం. నాకైనా నిజం చెప్పు, నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పను. చూడండి, మీరు అనుమానాలు, అపార్థాలు, అపనమ్మకాలతో నన్ను అందరి ముందు నేల మీదకి నెట్టి కింద పడేశారు. ఆ అవమానం ఇంకా నన్ను కారు చిచ్చులా కాలుస్తూనే ఉంది. నా జోలికి రాకండి, వెళ్ళండి. నాకు తెలుసు, మీ అక్కని ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాచుంచావు, అందుకే బయటపడదనే ధీమాతో ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నావా? ఎలా అయినా సరే నేను జల్లెడ పట్టి మరీ స్వప్నని పట్టుకుంటాను, అప్పుడు చెప్తాను నీ సంగతి. నానా, అమ్మా, నానా, రాజ్, అందరూ రండి. ఏంటండి, ఏమైంది? చెప్తా, అందరూ రండి. ఏంటి నానా? ఏంటన్నయ్య అంత సంతోషంగా ఉన్నావు? మన ఇంటికి సంతోషం కూడా వస్తుందా రుద్రాణి? కోపాన్ని బయటికి పంపిస్తే అన్నీ వస్తాయి. ఏం సుభాష్, ఏదో శభాష్ అనిపించుకునే పనే చేసినట్టున్నావే. అవును నాన్నా. ఏమండి, ఏంటండి అది? అది మర్చిపోయాని. అబ్బా, ఏనొకరు చెప్పండి డాడ్, ఏదో సక్సెస్ సాధించినట్టున్నారు. అవును రాజ్, ఈ క్రెడిట్ మొత్తం నీదే. ఆఫీసులో అడుగు పెట్టావో లేదో, ఇంత పెద్ద కాంట్రాక్ట్ మనకు వచ్చేలా చేసావు. ఈ సక్సెస్ నీదే. అదే విషయం, అదే బావగారు చెప్పారు కదా, వినపడింది. కంగ్రాట్స్ మై బాయ్. కంగ్రాట్స్ నాన్నా. కంగ్రాట్స్ రాజ్. థ్యాంక్ యూ నానమ్మా. కంగ్రాట్స్ రాజ్. కంగ్రాట్స్ రాజ్. కంగ్రాట్స్ అన్నయ్యా. థ్యాంక్ యూ. మీ భార్యకు కూడా స్వీట్ తినిపించు రాజ్. ఇదంతా కొత్త కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళా విశేషం. అదేంటత్తయ్యా, కష్టపడింది మీ పిల్లలు, మీ మనవడు, మధ్యలో ఇంకెవరికో ఆ గెలుపు అంటగడతారెందుకు? ఆ అమ్మాయి పెళ్లిలో కూడా
మన పరుగు నిలబెట్టడానికి తలవంచింది. ఇప్పుడు ఇంతటి శుభవార్త విన్నామంటే ఆమెకే ఈ విజయం దక్కుతుంది. అయ్యో తాతయ్య గారు, నేను